థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం. డార్లింగ్, టీజర్ ట్రైలర్ అన్నీ బాగున్నాయి, అందరికీ నచ్చాయా? సూపర్, థ్యాంక్ యూ. సో డార్లింగ్ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే నేను కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాను ఫస్ట్ ఈ ఫిల్మ్ చేద్దామా వద్దా అని చెప్పేసి. బట్ ఒక్కసారి డిసైడ్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు చెప్పిన విధానం అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు నన్ను బేసికలీ. సో దాని తర్వాత నాకు చాలా నచ్చింది, చేద్దాము అని అనిపించింది. అశ్విన్ స్టోరీ నెరేట్ చేసినప్పుడు చాలా బాగుంది అనుకున్నాను ఒక 1 మినిట్, దీంట్లో హీరోయిన్ రోల్ ఇంకా బాగుంది కదా అని. యా, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఈ సినిమా చేసినప్పుడు వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ అని అనిపించింది. ఎందుకంటే కామెడీ చాలా టఫ్, చాలా బాగా చేశారు అండ్ ఐ హ్యాడ్ ఫన్ షూటింగ్. కొన్ని డేస్ అయినా కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. సో ఐ హ్యాడ్ ఫన్ వైల్ షూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ అశ్విన్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మీకు మంచి సక్సెస్ తీసుకురావాలి, తెలుగులో టాప్ డైరెక్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే, నేను కొంచెమే ప్రిపేర్ అయ్యాను, నన్ను మధ్యలో డైవర్ట్ చేయకండి, మొత్తం మాట్లాడిన తర్వాత ఐ విల్ టాక్. ఓకే, నెక్స్ట్ మా మల్లేశం దర్శి గురించి మాట్లాడాలి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ అబౌట్ యూ. ఏది పట్టుకున్నా ఎట్లా సక్సెస్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు అసలు. యూ షుడ్ గివ్ మీ సమ్ టిప్స్. ఏ ఓటీటీలో చేయని, మూవీస్ చేయని, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఈ సినిమాలో కూడా 5 ఇయర్స్ తర్వాత మనం కలిసి వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ ఉంది. చూద్దాం, విల్ క్రియేట్ సమ్ మ్యాజిక్, ఐ ఫీల్ దట్. యా, అండ్ నభా డిస్టర్బ్ చేస్తున్నా. ఓకే, సో ఈ రోల్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఫస్ట్ టైం డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ చాలా కాంప్లికేటెడ్ అనుకున్నాను. మన మధ్య ఉన్న ఒక 2-3 సీన్స్లో ఐ ఫెల్ట్ దట్ తను చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ నభా అండ్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ అవుట్ అండ్ ఫిల్మ్ July 19th రిలీజ్ కాబోతుంది. సో ప్లీజ్ డూ వాట్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ.